Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీలో ఈ ఇద్దరి బాధ వర్ణనాతీతం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 దాకా పోలిస్తే ఆ 5 ఏళ్ల పాటు మంత్రులుగా అధికారం చలాయించిన వారు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు. ఇద్దరు నేతలే ఉమ్మడి విశాఖలో టీడీపీ రాజకీయాలను శాసించారు. గంటా కంటే ముందు అయ్యన్న అనేక పర్యాయాలు చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా వివిధ శాఖలు చూశారు. ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలోనూ పనిచేశారు. అయ్యన్న తన రాజకీయ జీవితంలో 10 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 7 సార్లు గెలిచారు. 6 సార్లు మంత్రిగా వివిధ శాఖలు చూశారు. ఇక గంటా శ్రీనివాసరావు తన రాజకీయ జీవితంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 2 సార్లు మంత్రిగా పనిచేశారు. తొలిసారిగా కాంగ్రెస్ నుంచి మంత్రిగా 2 ఏళ్ల పాటు పనిచేసిన గంట టీడీపీ హయాంలో మరో 5 ఏళ్ల పాటు చేశారు. ఇలా ఏళ్ల తరబడి మంత్రులు అయిన ఈ ఇద్దరికీ చంద్రబాబు విరామం ఇచ్చారు. ఎమ్మెల్యేలుగా వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకున్న చంద్రబాబు మంత్రి పదవుల విషయంలో మాత్రం పక్కన పెట్టారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 15 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్క మంత్రి పదవిని ఇచ్చారు. అది కూడా వంగలపూడి అనితకి ఇచ్చారు. ఆమె 2014 రాజకీయ ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే 2024 మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక విశాఖ జిల్లాలో మంత్రి పదవుల మీద ఆశలు పెట్టుకునే వారి జాబితా చాలా పెద్దదే. ఏపీలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన పల్లా శ్రీనివాస్ తప్పకుండా మంత్రి అవుతాను అనుకున్నారు. అలాగే గౌర సామాజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ తనకు మంత్రి పదవి తప్పకుండా వస్తుందని తలచారు. పెందుర్తి నుంచి జనసేన తరఫున పోటీ చేసి 81,000 భారీ మెజారిటీతో గెలిచిన పంచకర్ల రమేష్ బాబు కూడా మంత్రి పదవి కోసం ఎదురు చూశారు. అంతేకాదు, పెందుర్తి టికెట్ కోసం చూసి చివరి నిమిషంలో మాడుగలకు షిఫ్ట్ అయి భారీ మెజారిటీతో గెలిచిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి కూడా మంత్రి పదవిని గట్టిగా కోరుకున్నారు. వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ చేసి ఎమ్మెల్యే అయిన వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు యలమంచిల నుంచి జనసేన తరఫున గెలిచిన సుందరపు విజయ్ కుమార్, అలాగే 4 సార్లు ఎమ్మెల్యేగా విశాఖ తూర్పు నుంచి గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖ పశ్చిమంలో హ్యాట్రిక్ కొట్టిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గణబాబు కూడా మంత్రి పదవుల కోసం ఎంతో ఆశపడ్డారు. కానీ చంద్రబాబు మార్క్ మంత్రివర్గం కూర్పు అందరి ఆశల మీద నీళ్లు చల్లింది అని చెప్పాలి. దాంతోపాటుగా అతిపెద్ద ఉమ్మడి జిల్లా విశాఖకు ఒకే ఒక్క మంత్రి పదవిని కేటాయించడం పట్ల కూటమిలో అసంతృప్తి కనిపిస్తోంది. విస్తరణలో ఛాన్స్ అనుకున్నా ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీ తప్పలేదు. ఈ మంత్రివర్గం కనీసంగా 2.5 ఏళ్లు పనిచేసినా ఆ రోజుకు జరిగే మార్పు చేర్పులలో రాజెవరో మంత్రెవరో అని వైరాగ్యం ప్రదర్శిస్తున్నారు. మొత్తానికి చూస్తే మంత్రి పదవీ త్యాగం మాత్రం చాలామందిని కుదురుగా ఉండనేయడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకపోవడం అయ్యన్నకు గంటాకు ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. సో వారు అనుచరుల బాధ కూడా వర్ణనాతీతంగా ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే మంత్రి పదవీ త్యాగం మాత్రం చాలామందిని కుదురుగా ఉండనేయడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకపోవడం అయ్యన్నకు గంటాకు ఇదే ఫస్ట్ టైం అని అంటున్నారు. సో వారి అనుచరుల బాధ కూడా వర్ణనాతీతంగా ఉంది అంటున్నారు.